గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్ఆర్ కుటుంబానికే తప్ప ఎన్టీఆర్ కుటుంబానికి విలువ ఇవ్వరని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. కొడాలి నాని ఓడిపోయిన తర్వాత ఏ దేశానికి వెళ్లినా వదిలేది లేదని బుద్ధా వెంకన్న అన్నారు. కొడాలి నాని చెప్పినట్లుగా నారా లోకేష్ పందికొక్కు కాదని బుద్ధా వెంకన్న అన్నారు. పందికొక్కు జనంలో తిరగదని బుద్ధా వెంకన్న తెలిపారు. జనం డబ్బులు తింటున్న జగన్మోహన్ రెడ్డి పందికొక్కులా ప్యాలెస్ లో దాక్కుంటున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. నారా కుటుంబాన్ని వైసీపీ నేతలు విమర్శిస్తే తాము నేరుగా ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేస్తామని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. నిన్ను గుడివాడ ప్రజలు ఓడియడానికి రెడీగా ఉన్నారు. నువ్వు గుడివాడలో ఓడిపోవడం ఖాయం. ఇది రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి కూడా పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నారని చెప్పదే ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఉంటారా బాబు? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటున్నారా మీరు? మీకు శత్రువులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దాదాపు 100 దేశాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. అంటే మీరు ఏ దేశం పారిపోయినా అక్కడ మిమ్మల్ని అనుకున్నారు. మీరన్న మాటలకి మీరు ఏ దేశం వెళ్ళినా వదలరు. మరి ఇంకోటి అంటాడు లోకేష్ ఉన్నాని లోకేష్ని పట్టుకొని పంది ఎక్కువ అన్నాడు. లోకేష్ ప్రజల మనిషి, లోకేష్ బాబు గారు ప్రజల మనిషి కాబట్టి ప్రజలు తిరిగినారు. ప్రజల సొమ్ము పంది కొక్కులాగా ఉండేసి పంది కొక్కు బోన్లు ఒక్కలో ఉన్నట్టు తాడే పెట్టి ప్యాలెస్లో ఉంది ఎవరో అంటే